ఏనాల్ ఫస్ట్ లోనే అది ముందే ఇవ్వాలి అసలు. అవును అదే అయిపోయింది, లేట్ అయిపోయింది. మరి ఈ సచివాలయాలు మరి నష్టపరిహారం రాసినాయా? ఏం రాయలేదండి మాకు. ఇంకా నష్టపరిహారం రాయాలి కదా బాబా, అంటే ఇప్పుడు పోయిన పొలాలకి ఎంత ఏంటని నష్టపరిహారం రాయలేదండి మాకు. మరి ఎంత నష్టపోయి ఉంటారు ఇప్పుడు? నష్టం ఏముందండి, ఇంకా కోత కోయలేదు, దోమ తినేస్తుంది. మరి నష్టమే కదా. అది గిట్టుబాటు ధర ఉందా బాబా? బర్లేదా? గిట్టుబాటు ధర ఉందా? ధర ఉంది ఇప్పుడు. 1530 అండి. పర్లేదు, వస్తుందా ధర? వస్తుంది. రాళ్ళకు ఉంటున్నారు, మిల్లులకు ఉంటున్నారు ఇప్పుడు క్యాష్గా. ప్రభుత్వం నుంచి ఎలా ఉంది బాబా, ఈ సపోర్ట్ ఎలా ఉంది రైతులకి? రైతుల సపోర్ట్ బాగుంది. పర్లేదా? పర్లేదు. గిట్టుబడిదా ఈ మన సబ్సిడీ లోన్లు ఉండే కదా ఇదివరకు? సబ్సిడీ లోన్లు ఉండేవి, అవి లేనట్టున్నాయి ఇప్పుడు. ఎందుకు సన్నగా సన్నగా ఆగిపోయినాయి? మాకు ఉండేది సబ్సిడీ లోన్, మాకు తీస్తారు. సపోర్ట్ ఏదో ఉండే, డబ్బులు లేని టైంలో కొంచెం ఉపయోగించుకోవడానికి కదా. అదే అదేలే తీస్తారు. ఒక ఐదుగురు కలిపి బ్యాంక్కి వెళ్ళి తెచ్చుకునే వాళ్ళం, ఒక 100,000 రూపాయలు. అవును, అది పెట్టుబడి పెట్టుకునే వాళ్ళం. అయితే అది తీస్తారు, జగన్ గారు ఎక్కిన తర్వాత తీస్తారు. అలాంటివి ఉంటే మీకు కొంచెం సపోర్ట్ ఉంటుంది కదా. సపోర్ట్ ఉంటుంది కదా, అది లేదు. అదండి, రైతు ఘోరమైన ఇదిలో అయిపోతున్నాడు కదా ఇప్పుడు. ఇప్పుడున్న పరిస్థితులు డౌన్ అవుతున్నాడు. ఇళ్ళకే కౌలు రైతులకి ఏమంటలేదు, పెట్టుబడి అయిపోతుంది. అందులోకి ప్రతిది రేట్ ఎక్కువ అండి. మందులు ఏది కొట్టినా మందులేమో డూప్లికేట్లు అమ్మేస్తున్నారు. అలా రేట్ చూస్తేనేమో 6,000 8,000 అది సత్తలేదు. మీరు 8,000 9,000 అంటే ఎన్ని బత్తాలు పండుద్ది అండి? అంతే కదా, అక్కడేమో 20,000 30,000 దానికి అయిపోతుంది. కనీసం గట్టిగా పండితే 40 బత్తాలు పండుద్ది. గిట్టుబడి ధర మీకు బాగుంటే ఇంకా గిట్టుబడి ధర ఇప్పుడు ఎలా అంటే పర్లేదు, గిట్టుబడి ధర వస్తుందా? మరి ఇప్పుడు అది కూడా మనకి ఇప్పుడు దోమ పోయింది, ఆ ఊటకాలా తవ్వాలి కదండి. ఊటకాలా తవ్వుతలేదు, పట్టించుకోవాలి. ఒక 10 సంవత్సరాల నుంచి ఊటకాలా తవ్వలేదు. పంట కాలంలో కూడా దరిద్రంగా ఉన్నాయి. ఇక్కడ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఉంటాడు కదా, ఏమో ఉంటారండి. ఎవడో కాపాడండి, ఇప్పుడు కనపడ్డండి, వర్షం వచ్చేటప్పుడు కనపడ్డండి. ఎవడన్నా ఏదన్నా వస్తుంది అనుకోండి, గవ్వకి వచ్చేస్తే ఫోటోలు తీయించుకోవడం వెళ్ళిపోవడం అంతే. అంతే ఫోటోల కోసం ఇంకా అంతే అండి. మరి మిగతా పథకాల విషయంలో ఎలా ఉంది బాబా? వస్తున్నాయా పథకాలు? 10,000 18,000 ఎట్టడే వస్తాను. అవి పర్లేదు, వస్తున్నాయి. బాగానే ఉందంట పాలన? పర్లేదు, బాగానే. బాగానే. అంతకుముందు చంద్రబాబు నాయుడు ఏమీలో ఎలా ఉండేది? చంద్రబాబు నాయుడు ఏమీలో ఏమీ లేదు, ఏమీ లేదు. మరి అప్పుడు కూడా రైతు ఇంతే పరిస్థితి? మరి రైతు ఇంకా ఇప్పుడు అంటే రైతుకి ఇంకా సపోర్ట్ ఉందా? అప్పుడు సపోర్ట్ లేదు, అప్పుడు సపోర్ట్ లేదు. మరి ఇళ్ళ స్థలాల పరిస్థితి అండి బాబా ఎలా ఉందండి? ఇళ్ళ తలాలు కూడా బాగా ఇచ్చాడు, చాలా పుల్లుగా ఇచ్చాడు. వాలంటీర్లు ఎలా చేస్తున్నారు బాబా? వాలంటీర్లు బాగానే చేస్తున్నారు. వాళ్ళ వాళ్ళ సుప్రీం బల్లో వచ్చి చెప్తున్నారు, మనం ఏం చెప్తే అది అలా వింటున్నారు. ఎలా ఉంటుంది, టఫ్ ఉంటుందా ఫైట్? గట్టిగా ఉంటుంది అంటవా? ఫైట్ ఫైట్ మాత్రం ఉంటుంది. ఫైట్ ఏముంది, పెద్ద ఫైట్ ఏం ఉండదు. అన్నారు జగన్, జగన్ వ్యతిరేకం లేదండి. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలిస్తే ఏంటి పరిస్థితి? కలిస్తే కలుసుకొని ఉండాలి, పర్లేదు. అవి కలిసినా డౌట్ ఉండదండి. ఇతను జగన్మోహన్ రెడ్డిది, ఆ జగన్మోహన్ రెడ్డిది ఉన్నది, అతనికి అతనికి ఉంటుంది. సీట్లు అయితే తగ్గుతాయి, తగ్గుతాయి సీట్లు తగ్గుతాయి అన్నదే కూడా స్వప్నం. అయితే ఇప్పుడు క్యాండిడేట్ ఉన్నాడు, మా క్యాండిడేట్ మా మినిస్టరే వచ్చి మా ఊళ్ళు మా పలకరించలేదు. వైసీపీ ఎమ్మెల్యే, ఎమ్మెల్యే ఇప్పుడు వచ్చి నెగ్గిన కానించి మిమ్మల్ని కనుక్కో. ఇప్పుడు ఓటేసిన మీరు ఓటే ఇస్తాను కదా, గెలిచాడు గెలిచాడు కదండి. మీ దగ్గరకు వచ్చి నీ కష్టం ఏంటి సుఖం ఏంటి, నీ ఇది వ్యవసాయం పోయింది అన్నారు కదా, ఏం పోయింది అని చూడాలి కదా కనీసం ఒకసారి. చూడాలి కదండి, వచ్చి చెప్పాలి కదా. మొన్న వర్షం వచ్చింది, ధాన్యాలు ఏమో రోడ్డు మీద ఆడితే నీళ్ళు కారిపోయేది, శుభ్ర మొక్కలు వచ్చేసి. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు ప్రతిపక్ష నాయకులు ఇద్దరు వచ్చి చూశారు, చేశాడు. కానీ ఇమీడియట్గా వాళ్ళు వచ్చారు, వచ్చిన ప్రకారంగా దాన్ని చూసేయమన్నారు. చూసేస్తే మా ఏ మిల్కి వెళ్ళి అటుకెళ్ళినా మీరు దాన్ని తీసుకుంటారన్నాడు, తీసుకున్నారా? దానికి అభ్యంతరం లేదు. థ్యాంక్ యూ.